నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40-60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా? గం గణపతియే నమః, అయం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైనటువంటి మహాన్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనస్సులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ, మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది. బ్రహ్మ ఏదో రాశాడు అంటారు, ఎక్స్పైరీ డేటు డిస్పైర్ డేటు అని. అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు. ఒక యోగ సాధన సిస్టమేటికల్ లైఫ్. ఏ టైంలో ఏం తినాలా, ఎంత తినాలా, ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు, ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే 109 కర్మ ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు. మీకందరికి బాగా తెలిసి ఉంటుంది, ఒక 2 కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు కాశీలో. ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు ఆయన, యోగా చేస్తాడు. హీఈస్ 124 ఇయర్స్ ఆన్ ది డే విచ్ ఈస్ టేకింగ్ అవార్డు తీసుకున్నప్పుడు ఆయనకు 123, ఇప్పుడు 125. మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు. మహామహా యోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్లకు తెలీదు, వాళ్ళ డిసిపల్స్ కూడా తెలియదు. మరి హిమాలయాల్లో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. సో ఈ ఏజ్ను, ఈ కట్టెను, ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి. ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి. కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు. మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నాయి. కానీ ప్రాక్టికల్, థియరాటికల్ 112 ఉంది. ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లే ఉంటాడు. ఓకే, అంటే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎవరైనా బతికేది 120 ఆయుర్వార్థం అనేది పరమాత్ముడు ఇచ్చింది. మనంతకు మనమే ఒక 20 పోగొట్టుకుంటున్నాం. ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భవతి అంటాడు. 120 భవతి అనడం లేదు, అక్కడే 120 పోయింది. ఈ ఉన్న 100 50 నిద్ర, 15-16 వరకు ఏమీ తెలియని బాల్యం, 80-90 వచ్చినప్పటి నుంచి నట్టు బోల్ట్లు లూజ్ అయ్యి అదొక 10. 100 బతికినా దాంట్లో వాడి నిజమైన బతుకు 15-20 మాత్రమే. ఎవరికి నచ్చిన మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది 5-6. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు దిన్ దియా కామ్ కర్నే కే లియే, రాత్ దియా సోనే కే లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు. మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా 11-12 వరకు మేల్కొంటున్నాం. అవును, సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాడు, అప్పుడు లేచి స్నానాలు చేస్తాడు. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం, అది దేవతల స్నానం. సరే నీకు అది వీలు కాలేదు, 4:30 చేయబోయి ఋషుల స్నానం, 5:30 చేయి మనుషుల స్నానం, సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 సోజావు, 9-10 నిద్రపోండి. 3 వరకు 5.5-6 నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11-12 వరకు మేల్కొని 7 లేస్తా ఉన్నాం. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6-7 కానీ కోతకు వచ్చేది కాదు ధాన్యం, గోధుమలు కానీ రైస్ కానీ.
ఇప్పుడు 3 నెలలు 2 నెలలకే వచ్చేదానికి చేసేస్తా ఉంటాం అంత హైబ్రిడ్ ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి, సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హయ్యెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చోటు మిషన్ పెట్టుకోవడం లేదు, మనం పెట్టుకుంటాం. కారణం ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు పండ్లు ఫలాలు, పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఓకే, ఎప్పటిదప్పుడే ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది, ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జుల్లో పెట్టేసి స్టాక్ పెట్టుకుని ఎప్పుడెప్పుడో తింటాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది, పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అంటే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మా, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అలాగ మనిషి జన్మ ఎత్తాం, ఆనందించాల. ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి, ఈ 1 అవర్లో 1/2 అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 40-30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం, అది ఆత్మధ్యానం అంటాం మేము. ఓకే, బయటికి గమ్మని కూర్చొని ఉంటాం, దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేదు నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకుని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఓకే, ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు, ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. మనకు ఆ చాయిస్ ఇచ్చాడు పరమాత్మ, బట్ మనం యూటిలైజ్ చేసుకుంటలేదు. ఓకే, అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాకు కుటుంబం అంటూనే లేదు, పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను. మీరు జాతర ఉత్సవం అంటారు అట్లా, అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినాను. ఏ ప్రాంతం నుంచి వచ్చాను, నా కులం మతం ఏమి నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినాను. మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారు. ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువుగారు అనే మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధాం దర్శనం అన్నారు. బడా చార్ధాం అని ఒకటి, చిన్న చార్ధాం అని 2 ఉన్నాయి. బద్రి కేదార్ గంగోత్రి అనేది చార్ధాం చోట. బడాది బద్రి నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా, ద్వారకా నుంచి స్వస్థానం అంటే ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కెర కొడతాం. ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి, ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా, నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. ఓకే, నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్నీ వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను.
నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు, పంచాగ్ని విద్య అని, జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అవి నేర్పడం మూలంగా చలి ఎండావానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం దాని లోపల పట్టుకోగలగడం. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు అత్యవసర పరిస్థితుల్లో. శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ, వేరే వాళ్ళపైన కూడా మీరు అలా ఎవరికైనా చేయొచ్చు? ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని ఉంటుంది, అది అందరికి తెలిసింది. మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి చంద్రోదయం అయిన తర్వాత బాగా 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2 రకాల సబ్జీ, దాల్, పెరుగు, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు. అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు, అంత పెడతారు. ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముట్టి తగ్గిపోతా వస్తుంది, పిడికెడు తగ్గిపోతా వస్తుంది. అమాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది, అమాస్య పొద్దు ఏమీ ఉండదు. 1st 15 డేస్ అన్టాలరేటబుల్, మనిషికి అలవాటు కాదు. మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ 16 ముద్దల భోజనం, మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ డెవలప్, మళ్ళీ రెడ్యూస్, ఇట్లా చేస్తారు. మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువుగారితో అడిగాం, ఇట్లా కొంచెం కొంచెం సంపే బదులు ఒకటేసారి సంపేయచ్చు కదా పబ్లిక్గా. ఆయన అన్నాడు, రే ఈ పాపిపేట్ ఈ పుట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు, ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు 3 పిడికెళ్ళు మన్ను వేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో నిండిపోతుంది. అవును, ఈ పొట్టకు 4 సార్లు 5 సార్లు వేసినా నిండదు. నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వా జితం సర్వం, నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించి ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పనులు, ఈ ఆకలే కదా మనిషిని లొంగదీస్తుంది, అపరాధాలు చేయిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది అంటే వాడి కోసం, ఆ పొట్ట కోసం, వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం. దీని మీదనే కాపు పొందితే ఏంటో అవసరం లేదు. మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెవడో పిలిచి భిక్ష పెట్టడు, మళ్ళీ సన్యాసంలో ఇదొక రోజు ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా అనకూడదు. అడిగితే అది రుణం, వాళ్ళై వాళ్ళిస్తే అది దక్షిణ. ఈ అర్థాలు ఉన్నాయి. రుణపడ్డాము అంటే ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ ఇంకో జన్మ జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి? ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది ఉండొచ్చు, అప్పుడు వాడుకుంటాం దాన్ని. స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే, అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణం లాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది. కానీ చాలామంది బాబాలని స్వామీజీల్ని చూస్తున్నాం కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటుంటారు, వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చంటారా? ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి. చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. బాగా ఎండలో తిరిగేసి వచ్చారు, మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు, ఆ చల్లగాలి ఆహా అంటా ఉన్నారు. ఈ ఆహా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ ఎండ అనుభవించినాక, ఆ బాధ అనుభవించినాక. అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖం ఇస్తుంది అన్న గుర్తింపు మీకు రాదు. కరెక్ట్. సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు. ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తాంది మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతాను, ఓ అది కష్టము ఇది మంచిది బాగుంది అనే
కంపారిజన్ వస్తాను. అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు. ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడం. అతను దృష్టిపథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు. మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్ప వాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు. ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తిది తింటున్నాం చేస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు లోకం. కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేస్తా, ఇంకోటి నువ్వు విమర్శించకు, కంపేర్ చేసుకో. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటావు, నీ గురువు నీకేం చెప్పాడో అది చేసుకుంటావు. కంపారిజన్లోకి పోతే ప్రపంచమంతా ఇంకా సమస్య లేదు. స్వామీజీ, క్రియాకుండలి అంటుంటారు, ఇది ఒక విద్యనా? ఇది నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు? యోగం అంటేనే కలయిక. విడిపోయాం పరమాత్మ నుంచి, మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం. ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా క్రియాయోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞాన యోగం అని, కుండలిని యోగం అని, హఠయోగం అని, క్రియాయోగం అని, నాదయోగం అని, స్వరయోగం అని. స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటు పోతుంది ఎటు వస్తుంది అని ఇన్ని రకాలు ఉన్నాయి. అది కూడా మనకి ఇవ్వబడిన చాయిసెస్. నీకు దేంట్లో నిష్ణాతత వరకు పోగలుగుతావు. ఇప్పుడు స్టడీస్లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ, ఎంఏ అయినాక ఎంఫిల్, ఎంఓ అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్. సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్. ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు, చాయిసెస్. అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది, మధ్యలో లుప్తం అయిపోయాడు. ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహావతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతన్ని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లుంటుంది అని లోకానికి చూపించినోడు ఒక యోగి ఆత్మకథ రాసినాడు కదా పరమానంద, ఆయన ఆయన డెడ్ బాడీ 15 రోజుల వరకు చెడలేదు. అది యోగి శక్తి, క్రియాయోగం చేస్తే. క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే కేచరి ముద్ర. ఈ నాలుకను వెనకకు మడిచి చిన్న నాలుకను ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు ఆ చిన్న నాలుక బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి ఒక డ్రాప్ పడుతుంది. అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలగజేస్తుంది. బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. షట్చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణభూతమైంది. షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్. దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ సాధన చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామీజీ? చాలా కష్టంతో కూడుకున్నదే కదా. దాన్ని బలవంతంగా ఆ నాలుకను స్వాగతిస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ తిప్పలు పడేదానికే 3-4 ఏళ్ళు అవుతుంది. అది బలవంతంగా చేస్తుంది. పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే. ప్రతి ఒక్కటి ఎవడూ చేయాలంటే మనమంతా ధీరుబాని అంబాయిలు కాలేమే. మన దేశంలోనే పుట్టాడు ఆయన, మన ఎదురుగానే పెరిగాడు. ఈ పొద్దు కోట్ల ఆస్తి మనం లేదు. సో ఎవరికి ఏది ఏది ఉందో అదే అది. కానీ సాధన సిస్టమేటికల్గా చేస్తే ఎవరైనా అద్భుతమైన క్రియాయోగి కావాలి. ఇప్పుడు మీరు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు కదా స్వామీజీ, మీకు ఎంతకాలం? మాకు నేర్పించింది మా గురువు గారు కుండలిని విద్య. కుండలిని విద్య, ఓకే. అదే నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని యోగాలు ఉన్నాయి, దాంట్లో మా లైన్ కుండలిని యోగ సాధన. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, మళ్ళీ మీరు మీకు శిష్యులు వాళ్ళకి సాధన నేర్పించడం ఇలాంటివి చేస్తుంటారా స్వామీజీ? ఎందుకంటే మొట్టమొదట నేను గురువు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకని? అందరూ గురువులే. పత్రిజీ అంటారు, యు ఆర్ మాస్టర్స్, ఐఎమ్ ఆల్సో మాస్టర్, యు ఆర్ గాడ్స్, ఐఎమ్ ఆల్సో గాడ్ అంటారు.
సో అందరిలో అదే ఉన్నప్పుడు నేను ఏదో నేర్పిస్తాను అనే అహంకారం కాదు. నాకైతే తపన ఉంది, నేను బాగున్నాను నాలాగా మీరు ఉండండి. కానీ ఆ చేసే ప్రాసెస్ అందరూ అట్లా చెయ్యలేరు. ఆ క్రియలు ఉంటాయి, క్రియల తర్వాత మూడు బంధాలు అనేటివి ఉంటాయి, పూరక కుంభక రేచకాలు అనేది ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగా వింటారు, ప్రాక్టికల్ అది ఉండదు. థియరాటికల్గా నేను వాళ్ళకు పూర్తి అర్థమయ్యేటట్టు చెప్తాను వాళ్ళ భాషలో, బట్ చెప్పిన తర్వాత ఆ రోజు చాలా బాగుంది అంటారు, నెక్స్ట్ డే దాన్ని చేయరు. వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో, ఈ పొద్దు వినేయాలా రేపటికంతా నాకు వచ్చాలి, వింటే రాదు కదా. ప్రాక్టికల్, ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో గానీ మనుషుల్లో గానీ చూస్తూ వచ్చారు కదా, ప్రత్యేకించి చెప్పాలి అని అంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. ఇంతింత క్రూరత అనేది అప్పట్లేదు. అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువ అయినా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ ఇంగ్లీష్ ఏబీసీ కాన్వెంట్లు పెట్టారు. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాం. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేదు. 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు ముస్లింస్ కాలేదు, 400-500 చేసిన బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. ఈ పొద్దుకు అది అజరామరంగా ఉంది, ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, అది ఎక్కడా పోదు. ఇప్పటికిన్ని కేరళలోను కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్ధుడి బ్రాహ్మణస్ అని ఉంటారు, వాళ్ళ వేద పఠన విధానం, వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పుస్తక రూపంలో వీడు కాల్ చేశాడు. మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు, మస్తకంలో పెట్టుకుని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోను అలాగనే ఉంది. ఓకే, ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత గౌరవం ఉండేది, ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నస్త్రీ స్వాతంత్రం అర్హసి అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకలు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. ఒక అమ్మాయిని తండ్రి, అన్నదమ్ములు అపురూపంగా రక్షకులుగా ఉండాలి, పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి, తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ, ఇంతమంది ప్రొటెక్షన్ లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే, దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆ స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి వెస్ట్, మేము చూడే అంత ఫ్రీనెస్ గా ఉండమా, ఫ్రీనెస్ గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డామినేషన్ పెరిగిపోయింది. నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లన్నాడు నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. అవును, ఎవరో ఒకళ్ళు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది. ఈ మధ్య ఏమైపోయింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఫారినర్స్ లాగానే, ఈ రోజు పెళ్లి 3 నెలలకే డైవర్స్, అభిప్రాయ భేదాలు, లవర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతాడు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోవడం, ముందు అర్థం చేసుకుని ఈమెది తన ఇంట్లో తాను రాణిలాగా పెరిగింది, ఇప్పుడు వాళ్ళ అందరినీ వదిలి మా ఇంటికి వచ్చింది, నా పేరు నిలబెడతాంది నా కుటుంబంలోకి వచ్చి అని ఆమెను అంత గౌరవంగా ఈయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మ నాన్నలు మా అత్త మామలే నా మొగుడే నాకు దేవుడు అన్నట్లు ఈమె చూసుకున్నప్పుడు లోకంలో ఈ డిఫరెన్సెస్ రావు. తప్పు ఇటు ఉందా అటు ఉందా కాదు, వీళ్ళిద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉందా కూడా లేదు. ఒక తల్లికి ఏం భయం ఉంటుంది, 20 ఏళ్ళ వరకు పెంచుకున్న కొడుకు ఎక్కడ ఆమె కొంగులో కట్టేస్తే వెళ్ళిపోతుందో అనేది తల్లి బాధ. నేను మా వాళ్ళందరినీ ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈమె పెత్తనమైంది, నా మొగుడితో నాకు స్వేచ్ఛ లేదు అని ఈమె.
కరెక్ట్ చెప్పారు స్వామిజీ. ఆ భావం ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది, మా అమ్మని నిడిచిపెట్టేస్తాను, వీళ్ళే ఈ అత్తమామలే నా అమ్మ నాన్న అనుకున్న మెంటాలిటీలోకి ఏమొచ్చినప్పుడు గులాట లేదు. నా ఆడబిడ్డలు వేరే ఇంటికి ఇచ్చాను, ఆ పేరే ఆడబిడ్డ, ఈడ బిడ్డ కాదు ఆడబిడ్డ అంటాడు. నా బిడ్డలు నాడిచ్చాను అట్లాగనే కదా నాకు వచ్చింది, ఈ కొడలు ఇప్పుడు నా కూతురు అనుకుని చూసుకుంటూ వీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కొట్లాట్లు, ఎక్కడ తేడాలు? అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, ఎన్నో నేను చూశాను. చాలా మంది ఇండ్లకు నేను భిక్ష పోయినప్పుడు అమ్మ అమ్మ అని తిరుగుతుంటే ఆ అమ్మాయిని నేను వాళ్ళ కూతురు అనుకున్నాను, వచ్చినాడు వాళ్ళ అల్లుడు అనుకుంది, చూస్తే వీళ్ళ కొడుకు ఆమె కోడలు, కోడలు అంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. అవును, అది ఎక్కడో ఒక్క కుటుంబంలో అత్తా కోడళ్ళ గలాటాలు, డామినేషన్లు. అవును, ప్రపంచమంతా అట్లా లేదు, మన భారతదేశం అట్లా లేదు. ఎందుకంటే మనం పెంచిన పెంపుదల పిల్లల్లో ఆ ప్రవర్తన అట్లే ఉంది, మన సనాతన ధర్మం అది చెప్పకపోవటంతో ఈ మధ్య ఈ డిఫరెన్స్. సమిష్టి కుటుంబంలో ఉన్న పెరిగిన పిల్లలు అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్యాయతలు, మామ అత్త సాసు బహుశ అన్ని వరుసలు అక్కడ ఉంటాయి. అవును, పెళ్లికి ముందు నుంచే అత్త మేనత్త, మేన్ మామ, మామ అత్త, ఇవన్నీ వరుసలు ఉంటాయి. అవును, తో ఆ అఫెక్షన్ లో పెరిగిన వాడు వాడు ఎప్పుడు లవ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తాడే తప్ప ఈ ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ కాడు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది, పెళ్లి పొద్దు చేసుకుంటారు, వేరే కాపురం అంటారు. అవును, ఆ పుట్టిన పిల్లలను వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆయానో లేకుండా అంటే ఇంకెక్కడో పెరుగుతాడు. వాడు అఫెక్షన్ లేకుండా పెరగటంతో మనిషిలో క్రూయాలిటీ పెరుగుతా. ఇప్పుడు జరిగే అరాచకాలన్నిటికీ కారణం ఇదే అంటారు. నేను అదే, వాడు ఇన్సెక్యూరిటీగా పెరిగాడు. అవును అవును, దురలవాట్లకు ఈజీగా పడిపోతాడు, డామినేషన్ వస్తుంది. అవును, ఇవన్నీ కారణం వానికి లవ్ అండ్ అఫెక్షన్ దొరకకపోవడం. అసలు తల్లి మామూలుగా ప్రేమగా పాలివ్వడం లేదు. కరెక్ట్. 6 నెలలు 1 సంవత్సరం ఆ తల్లి వెచ్చదనం అనుభవిస్తూ ఆ పాలు ఆ ముఖాన్ని చూస్తూ చేసిన వాడిలో ఉండే అఫెక్షన్, ఆ తల్లి నాన్న కన్న అంట మాట్లాడిస్తూ ఉండే ఆ అఫెక్షన్, వాడిని భవిష్యత్తులో ఇంకొన్ని హింసించాలా తిట్టాలనే భావన రాదు. అన్నింటికీ మూల కారణం ముందు తల్లి. ఆ బిడ్డను తల్లి అట్లా పెంచితే అన్ని అట్లే ఉంటాయి. ఒక జిజాబాయ్ శివాజీని తయారు చేసింది ఎంత అద్భుతంగా, ఒక రామకృష్ణ పరమహంస, ఎవరికైనా వీళ్ళ వెనకల ఒక తల్లి ఉంది, ఆ తల్లి డైవర్షన్ ఇంత అద్భుతంగా. స్వామిజీ, ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరూ పాటించట్లేరు, పాటించాల్సినవి అని చెప్పి. నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది, అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి 3:30-4 o'clock. ఓకే, 15-20 minutes ఆ పని. వెళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి. భాష్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 gram ఇక్కడ 1 gram ఇక్కడ 1 gram ఇక్కడ 10 grams మైనస్ ఉంటుంది. బట్ బాహ్య శుద్ధి, నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. నౌ ఐఆమ్ క్యూర్, ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా తగులుతుంది. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిల రావాలి కూడా చేయవు, ప్రకృతి అంత ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్, హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా గాలిలో కలిసి ఉంటాయి. ఓకే, దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది, ఇదంతా ఏది లేదు, పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస, సంథింగ్ సంథింగ్, ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్న అలసిపోయి గమ్మనైతాయేమో, కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. అవును, ఆ 1 గంట సౌండ్ స్లీప్, అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం.
బట్ ఆత్మతత్వంలో ఉన్నా మన సంగతి మనకు అప్పుడు తెలీదు. తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్ అంటాను. సో ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుషుప్తి స్థితిలోకి పో అనే దానికి ఈ సాధనలు వ్యవహారం. ఓకే. అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి అలాంటి పనులు చేయాలి, అసలు కరెక్ట్ బ్రహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? అదే చెప్పాను కదా, 3 to 3:45 దేవతల టైం. ఓకే. 3:45 to 4:45 ఋషుల టైం. 4:45 to 5:45 మానవుల టైం. ఓకే. ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు, సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటలలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకు క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు, దాంట్లో నుంచే ఇన్ని వస్తుంది. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే. సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కర ఆదిచేత అన్నారు, ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే. స్వామీజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100% పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే ఇంతే పని చేస్తుంది, ఇటు తీసుకుంటున్నాం ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు, దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం వదులుతున్నాం, తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం. ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఓకే. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 seconds, 40 seconds ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 minutes, 2.5 minutes వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు, మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది, ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు, ఒక ముక్కు ద్వారా చల్లని గాలి వాడిలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి, శరీరంలో శీతోష్ణాలు సమస్తతిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం, కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఓకే. ఇవన్నీ కాకుండా ఈ 11 ఇంట్లో మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. ఓకే. మిగతాటి కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, మెన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. ఓకే. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్యం. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్యం. కారణం, మామూలు మనిషి 1 నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా, ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఓకే. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలి పెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు
ఒక 10-11 దినాలు చేస్తే 9,000 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు ఒక్క నిమిషం చేస్తే 10 దినాలు తర్వాత నాకు ఒక దినం ఆయుష్ పెరిగింది. అవును, ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2-2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు ఒక్క రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ఓకే, ప్రాణాయామంలో అది రహస్యం. ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఓకే, ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేందుకి కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు ఆ సాధకుడు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామీజీ? ఎవరికైనా, పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు, చేతులు, కాళ్ళు, రెక్కలు, అవును, ఇంటర్నల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు, షట్చక్రాలు అనేటివి, నాడులు అనేటివి, అవి విశ్వశక్తి ప్రసారకాలు. నరాలలో రక్త ప్రసరణ, ఆక్సిడేషన్ ఇది జరుగుతుంది. అవును, మన వాళ్ళు ఈ 2 రకాలుగా చూశారు. అది వ్యవహారం. ఓకే, అక్కడ ఆ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనాలు చేశారు. మాకు కనపడదు, అది లేదు అనుకుని వాళ్ళ లోకం, ఈ లోకమే, ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం. మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం. ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు, ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి, ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామీజీ? మనసుకు ఒక్క డ్యూటీ అప్పచెప్తే పాపం మనసు ఏం చేస్తుంది, గమ్మన ఉన్నప్పుడు 112 ఆలోచనలు చేస్తాను. ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు, మిషన్ మీద కూర్చున్నారు, మీ కుట్టు పని తెలుసు, ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు, ఎట్లా పొడి చేయాలో చేస్తారు, కాళ్ళు కదుపుతూ ఉంటారు, కుట్టు మిషన్ నడుస్తుంటుంది, కళ్ళతో చూస్తుంటారు కుట్టు పోతుందా లేదా. పోతుంది. ఇదంతా ఎట్లొచ్చింది? ఒక ప్రాక్టీస్, ఒక దినంలో రాలేదు, రాదు. సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు, కుట్టు లైన్ గా పోతుందా లేదా అనేదాన్ని. అవును, ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట, మీరు 5 చుక్కలు ఇట్లా పెట్టాలా, 3 ఇట్లా పెట్టాలా ప్లాన్. అవును, ఈ ఒక్క లైన్ తో అన్నిటినీ ఇట్ట తిప్పి ఇట్ట తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు. అవును, మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు, అన్ని చుక్కలను ఒక్క లైన్ తో కలుపుతారు. సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది, నేర్చుకున్నప్పటి నుంచి ఎట్ట తిప్పారు, కళ్ళు అట్టట్ల పోతుంటాయి, చెయ్యి అట్టట్ల వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, సో ఈ కాన్సన్ట్రేషన్ మీద అక్కడ పెట్టారు. అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు 2 ఆలోచన ఏముంది, ఆ ముగ్గు వేస్తున్నప్పుడు మా మామ అట్లా అన్నాడు, మా కొడుకు ఇక్కడ పోయినాడు, ఇవన్నీ ఆ టైంలో లేదు, టిఫిన్ చేయాలా, అది ఏ నథింగ్. సో అక్కడ ఐడియల్ అయిపోయింది. సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పచెప్పతే ఆ మనసు అదే చేస్తుంది. ఓకే, అందుకే మన పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమైతే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ చేయి. వాడు దేవుడే ప్రత్యక్షమైతే వాడు ఇట్లాంటి వరం అడిగాడు, అది కూడా నేను చెప్పంగానే చేసేయాలా అన్నాడు. డేంజర్ రా, నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు, అది పనులు చెప్పకపోతే నీకే తినేస్తుంది అని. నో ప్రాబ్లం, నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్నా. దయ్యం ప్రక్షేపమైంది, నాకు ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు. 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి 2-3 ఏళ్ళు అవుతుందని వీడు అనుకున్నాడు. అది హామ్ పట్టనింది, బిల్డింగ్ తయారైపోయింది. మహారాజ్ ఇంకేం పని అనేది, కుక్కర్ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, బెడ్ కావాలా, ఏసీ కావాలా, వీడి ఇట్లా అడుగుతున్నాడు, అక్కడక్కడ అన్ని వచ్చేస్తాను, ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది. ఇంక దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది అంతే. తో అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు, మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను, ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు, వాట్ ఆమ్ ఐ టు డు, క్యా కర్నామా, అరే ఉస్ బూత్ కో ఇతర్ లేక ఆ దేహాన్ని ఎక్కడికి తా అన్నాడు. అది వచ్చింది, రే మా గురువు చెప్పిన పని చేయను, దానికి కమాండ్ ఇవ్వను. అవి ఇంకోటి మాట ఇందు వీడి మాట వినాలి కదా. అవును, వీడు చెప్పినాడు మా గురువు చెప్పినట్టు చేయన్నాడు.
ఓకే మహారాజ్, గురు మహారాజ్ ఏం చేయమంటారు అని. అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది, దాన్ని ఎక్కువ దిగు అన్నాడు. అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది. సో టెక్నిక్ అవును. అట్లా ఇదే దృష్టి మనం ధ్యాస, నేను చెట్టు ఎక్కుతున్నాను, ఈ చెట్టు, ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది. ఓకే, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనస్సుకు ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ. అవును అవును, దానికి రెండో డ్యూటీ లేదు, ఆ దేహానికి రెండో డ్యూటీ, మనస్సుకు రెండో డ్యూటీ లేదు. ఈ ఎక్కి దిగడం గమనించడం, అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం. మన బాడీలోని కణకణము మంత్రబద్ధమవుతూ ఒకనొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది. మంత్రంతో అనుసంధానం చేస్తే మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు. మాకు మంత్రాలు ఇష్టం లేదు, మేము మతం కాదు అనేవాళ్ళు. మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామిజీ, ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర నుంచి? అందుకే గురువు అవసరం, గురు బినా విద్యా నహి అని. కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు, వీడు దేనికి సూటబుల్, నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా దుర్వినియోగం చేస్తాడా. అందుకే పాతకాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు. మన మెంటాలిటీ అర్థమైపోయింది. ఓకే, వాడు సిడ్పిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది, నాకు ఇంత పైసా ఉంది అంటాడు. ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి. ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు, దీన్ని పూజ చేయంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది. పైలా విశ్వాస ప్రథమ సోపానం, విశ్వాసం అనేది అన్నిటికీ మించిన శక్తి. వన్ ఇక్కడ ఒకటి అచీవ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద నేను చేయగలనా లేదా ముందే డిసిషన్ తీసుకోండి. గురువు ఒక మంత్రం ఇచ్చాడు, ఈ అనుష్ఠానం ఇట్లా చేయాలా, రోజు లేచి ఈ అగ్నితర్పణాలు చేయాలా, ఇవన్నీ నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు గురుదేవ ఇయ్యండి అన్నారు. ఆ మంత్రం తీసేసుకున్నాను, నేను చేసుకోలేదు. దాన్ని చేయాల్సిన రీతిలో చేయకపోయినప్పుడు ఏం ఫలితం? సైకిల్ మోటార్ మీ దగ్గర ఉంది, దానికి పెట్రోల్ పోసేది పని ఉంది కదా. పెట్రోల్ పోకుండా నేను కొనుక్కున్నాను, లక్ష పెట్టి పోవాలా ఇది పంటే, ఎట్లా పోతుంది? పెట్రోల్ పోయాలా, అప్పుడప్పుడు దానికి ఏదో ఆయిల్ పోయాలా, రిపేర్ మైనర్ రిపేర్స్ చూసుకోవాలా, అప్పుడు ఆ బండి పోతుంది. లైక్ ది సేమ్, ఒక సిస్టమ్ ప్రాసెస్ అని గురువు చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. స్వామిజీ, హిమాలయాలు అనగానే మనకు అక్కడ ఇలా కొన్ని ఏళ్ల పాటు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారని చెప్పి వింటుంటాం, నిజంగా అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారా? 100% ఎంతో మంది. ఆ హిమాలయాలు అనే దానికి ముందు మా అనే అక్షరం పెట్టుకొని చదవండి, మహిమాలయాలు. ఓ, మన దేశం మొత్తంలో చాలా కొద్ది ఆలయాలు ఉన్నాయి. ఆ లయాలు అంటే అందులో లయం. హిమ ఆలయం అంటే హిమములో లయం కావడం. హిమం అంటే ఏంటి? మంచు. నీటికున్న 3-4 లక్షణాలలో ద్రవస్థితి, ఘనస్థితి, ఆవిరి స్థితి, దాని తర్వాత ప్లాస్మా స్థితి. ఇది ఏది కానిది మంచు స్థితి. అది అట్లా నీళ్లు కాదు, ఇట్లా ఘనాకార ఐస్ కాదు, మంచును బాగా ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఐస్ అవుతుంది. ఇది మధ్యస్థ స్థితి. మంచు అంటాం, హిమము అంటాం. నిజంగా దానికి మహిమ కలిగిన పదార్థం అది. అక్కడంతా వ్యాపించి ఉంటుంది ఆ మంచి చల్లని వాతావరణము, కొన్ని రకాల ఔషధి మొక్కల నుంచి వచ్చే గాలి, మన పూర్వీకులు తపస్సు చేసిన వాళ్ళ యొక్క వైబ్రేషన్స్. దేవతలు కూడా అక్కడ తపస్సు చేశారు, గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేశారు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి మనం తొందరగా దానికి అకస్టమ్ అవుతాం. అందుకని అవి ఎప్పటికీ హిమ ఆలయాలు. ఆలయాలు అందులో లయం అయ్యేదానికి చూపిస్తూ ఉండే మార్గాలు. స్వామిజీ, వాళ్ళు అలా కొన్నేళ్ల పాటు ధ్యానంలో ఉన్నప్పుడు ఆకలి, దప్పికలు, నిద్ర ఏమీ ఉండవు, అలా ధ్యానంలోనే ఉండిపోతారంటారు కదా, అలా ఉండడానికి అంటే వీళ్ళు ఎన్ని ఏళ్ల పాటు వాళ్ళు సాధన? అమ్మా, ఏది ఇప్పుడు నేను చెప్పాను, ఏది సాధించాలన్నా సాధన. మీ తెలుగులో సింపుల్ పద్యం, సాధనతో పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విన్నారు. సాధన దేనికి కూడా, ఏది చేస్తే కూడా సాధన.
స్వామిజీ, మన సనాతన ధర్మంలో ఓంకారానికి చాలా ప్రత్యేకత ఉంది. అది ఓంకారం కాదు, ఔంకారం. మీరు మనం పలకడమే దాన్ని తప్పు పలుకుతున్నాం. మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో ఎక్కడో ఒక చోట అకారము ఉకారము మకారము ఉంటది. ఓకే, అకార ఉకార మకార అర్ధమాత్ర ఇతి ఓంకార అర్ధమాత్ర మకారం అన్నాడు. ప్లస్ ఆ. ఓకే, అర్ధమాత్ర అంటే ఔం అని ఉచ్చరించినప్పుడు అకారము ఉకారము రెండూ పలకబడి ఊంకారం దీర్ఘమవుతుంది. ఓకే, అకారం అన్నప్పుడు మీ స్థూల శరీరం, ఉకారం అన్నప్పుడు సూక్ష్మ శరీరం, ఊంకారం అన్నప్పుడు కారణ శరీరం. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే అకారం అన్నప్పుడు జాగృత్ అవస్థ, ఉకారం అన్నప్పుడు నిద్రావస్థ, ఊంకారం అన్నప్పుడు సుషుప్తి అవస్థ. సుషుప్తిలో మనం ఆత్మస్థితిలో ఉన్నాం. ఓకే, మేలుకొని ఆత్మస్థితిలో ఉండేదానికి పరమాత్ముడు మనకి ఇచ్చిన అత్యంత గొప్పది, విశ్వమంతా వ్యాపించి ఉన్న శబ్దం ఏదైతే ఉందో అది ఔంకారం. ఓంకారం కాదు, ఔంకారం. అయితే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఎవ్వరం కూడా కరెక్ట్గా దాన్ని పలకట్లేదనే చెప్పాలి, సాధన చేయట్లేదనే చెప్పాలి. మరి అక్కడే గురువులు చెప్పేది ఈ వివరమంతా చెప్పి, ఒరే నైనా ఇట్లా ఉచ్చారణ చేయన్నప్పుడు విశ్వమంతా వ్యాపించున్న ఆ శబ్దంతో మన శబ్దము అనుసంధానం అవుతుంది. ఓకే, సైంటిస్ట్ ఇప్పుడు రికార్డు చేశారు, సూర్యుడి నుంచి చూస్తున్న శబ్దము ఔం ఔం అని ఉంది. ఓకే, గెలాక్సీ సౌండ్ ఔం అని ఉంది. భూమి తిరిగే వేగపు సౌండు, గ్రహాలు తిరిగే వేగపు సౌండు వేరే వేరే విధంగా వినపడుతున్నాయి, కానీ అంతంగా ఔం ఔం అన్న శబ్దమే ఉంది. సో దాన్ని ఇట్లా అట్టాడు చేసినప్పుడు ఔం ముక్కుల ద్వారా వదులుతున్నాం. మనం చేసేది ఓ అంటున్నాం, నోటి ద్వారా అంట. ఓడా అవును అవును అనేది రావడం లే. అవును అనే దాని పక్కన శూన్యం పెట్టినప్పుడు ఔం. ఓకే, అకార ఉకార మకారాలు మూడు పలకపడతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఓ అంటున్నాం, నోటి ద్వారా గాలిపోతాం. సో మనం పూర్ణ ఫలితం పొందలేదంటే చిన్న పొరపాటు అక్కడ ఉంది. అది ఎందుకు అంత రహస్యంగా పెట్టి గురువులు శిష్యులకే చెప్పినప్పుడు దాన్ని అర్థం తెలుసుకుని వాడు చేస్తున్నాడు. అందరికీ చెప్పాలా అంటే దానికి అర్హత ఉండాలి, ఆ ప్రాప్తత ఉండాలి. ఓకే, కానీ ఇప్పుడు అది కూడా మేము బహిరంగంగా అందరికీ చెప్తాండం, చెప్తున్నారు. నైనా మీరు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోండి, సామూహికంగా అర్చేయండి, అది అలవాటు అయిపోయింది, రాదు. అందరూ ఔం అని ఎక్కడా పలకరు. మనం ఒక్కళ్ళం అక్కడ అందరూ ఓం నమ శివాయ అంటే, మనం ఒక్కళ్ళం ఇక్కడ ఔం నమ శివాయ అన్నామంటే డిఫరెన్స్ అయిపోతుంది, మనమే తప్పు చేస్తున్నామేమో అనేటట్టుగా స్వరం మారిపోతుంది. వాళ్ళందరూ మన దిక్కు చూస్తుంటారు. సో మనము ఇంట్లో కూర్చొని ప్రత్యేక సాధనలు చేసేటప్పుడన్నా కనీసం ఎక్కడ ఏది ఉచ్చరించాల్సి వచ్చినా ఔం అని ఉచ్చరించండి, ఓం అని కాదు. ఓకే, ఇంకా సామూహికంలో తప్పడం లేదు, తప్పడం లేదు. ఓకే, 10 మంది కూర్చొని శివ సహస్రనామము అష్టోత్తరము ఏదో ఒకటి చేస్తాం, ప్రతి దానికి ఔం నమ శివాయ, ఔం శంభవైతనము, భయోశ్వరాయతనము, నిధనపతయనము, నిధనపతాంతకయనము, వీటన్నిటికి ముందు ఔం ఔం అంటారు. ఓం ఓం అంటాం, మాకు ఇదే అలవాటు అయిపోయింది, ఔం ఔం అని అంటాం. ఓం అనేది మన నోట్లో రాదు నిజంగా. అంటే మనం పలకాల్సిన మంత్రం ఏదైనా తప్పు పలుకుతున్నాము అంటే దానివల్ల మనకు ఫలితం కలగకపోగా దోషం కలిగే అవకాశం ఉంటుందా స్వామీజీ? దోషము అని అంటే సైంటిఫికల్గా మీకు నేను చెప్పాలంటే, ఇప్పుడు ఈ షట్చక్రాలు అనేది పెటల్స్తో ఉంటుంది. మూలాధారం 4 పెటల్స్, దళాలు, స్వాధిష్టానం 6, మణిపూరకం 10. ఓకే, అట్లా 10, 12, 16, 2, 50 అక్షరాలు దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. ఓకే, వర్షాక్షాస అనేది మూలాధారంలో, పాప బాబమ్మ అనేది అట్లా ఒకటి వేరు వేరు వేరేగా ఉంటాయి. ఈ మంత్రం ఒక రిథమాటిక్గా చదివినప్పుడు మీరు పియానా మీద అది అడ్డదిడ్డంగా కొడితే సరిగ్గా రాదు, వాడు వాయించాల్సిన రీతిలో వాయించినప్పుడు సుమధురంగా వస్తుంది. ఇట్లా ఈ మంత్రం కూడా ఆ లెహర చదివినప్పుడు ఈ పెటల్స్ కదులుతాయి. ఆ పెటల్స్ కదిలినప్పుడు ఆ చక్రం కంట్రోల్ చేస్తున్న మీ ఇన్నర్ ఆర్గాన్స్, మూలాధారము పెద్ద పేగును కంట్రోల్ చేస్తుంది. ఓకే, స్వాధిష్టానము చిన్న పేగులను, యూరినరీ బ్లాడర్ను, రీప్రొడక్టివిటీ ఆర్గాన్ను చేస్తుంది.
మణిపూర్ రకము డైజెషన్ సిస్టము, చిన్న పేగులు ప్లస్ అన్నాశయము, వీటిని కంట్రోల్ చేస్తుంది. అట్లా ఏ ఏ అంగాలను అవి చేస్తుందో ఆ వై జరిగే వైబ్రేషన్స్ ఆ అంగాలను శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేస్తాయి. ముందు మంత్రాలలో ఉన్న అర్థం ఇది. అందుకనే వాళ్ళు స్వరము ఇట్లా పలకాల ఇట్లా చేయాలని వేదం అందరూ చదవలేము అంటే కారణం, ఓ గురువు దగ్గర 12 ఏళ్ళు నేర్చుకుంటే ఒక్క ఋగ్వేదం వస్తుంది మీకు. ఒక్కొక్క వేదం నేర్చుకునేకి 12 ఏళ్ల కాలం సుస్వరంగా. ఇప్పుడు అనేక మంది పాపం వేద పాఠశాలలో పెట్టి మళ్ళీ మన పూర్వ సంస్కృతి ఇంత గొప్పదన్న సంగతి తెలుసుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏమన్న సంగతి మీద పోతున్నా. వేదం అంతా సైన్స్, మా ఊరికే ఏది చెప్పలేదు. సంధ్యావందనం చేసే దగ్గర నుంచి సైన్స్, ఇప్పుడు చేసే వీళ్ళు చేసే సంధ్యావందనం తప్పు పట్టడం కాదు. పాతకాలంలో వాళ్ళు ఏం చేశారు, నదిలో వక్షస్థలం లోతు నీళ్లలో నీటికి ఎదురు ప్రవాహానికి నిలబడి ఓ చెంబుతో నీళ్లు తీసుకొని ఆ సూర్యుని దిక్కు పెట్టి ధారగా వదిలేవాళ్ళు. ఎప్పుడైతే ఒక మనిషి ఇంత లోతు నీళ్లలోకి పోతాడో అపాన వాయువు ఆటోమేటిక్గా పైకి వస్తుంది. మామూలు నీళ్ల తొట్టిలో ఒక ఎంటీ చెంబును ముంచండి, ఎంత ప్రెషర్ వస్తుంది లోపలగాలి పైకి రావాలని చూస్తాం. అదేమో ఇంత చెంబు, ఎంతో బలం ఉపయోగించాలి. సో ఈ అపాన వాయువు పైకి వస్తుంది. మనం చెంబు నీళ్లు తీసుకొని అన్నప్పుడు ప్రాణవాయువుని తీసుకున్నాం. ప్రాణ అపాన సమాయక్తం పచాన్యన్నం చతుర్థం అని భగవద్గీతలో చెప్పిన ఆ ప్రాణ అపాయాల సమ్మిశ్రం జరిగి శరీరంలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆ శక్తి పోతుంది. ఆ ధార అట్లా వదులుతున్నప్పుడు సూర్యకిరణాలు ఆ ధారలో నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చి ఇట్లా పెట్టి పోసేటప్పుడు సరిగ్గా మన షట్చక్రాలు ఉంటాయి. ఆ ధార మన ఎదురుగా షట్చక్రాల దగ్గర పడతా ఉంటుంది. ఆ కిరణాలు ఆ షట్చక్ర ఈ ధారలో నుంచి ఫిల్టర్ అయి మన షట్చక్రాలకు కావాల్సిన కిరణాలను అందిస్తుంది. సూర్యుడు అనేక కిరణాలు ఉన్నాయి, సహస్ర కిరణుడు అని ఆయనకు పేరు. 1000 రకాల కిరణాలు ఉన్నాయి, ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పని చేస్తుంది. ఆ పని చేయడం కూడా 12 నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క విధంగా చేస్తుంది. అందుకనే ద్వాదశాదిత్యుడు అని పేరు పెట్టారు. ఉన్న సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్క నెలలో ఆయన మార్పులు చెందుతూ ఆ కిరణాల ప్రవాహం ఇస్తాడు. ఇప్పుడు ఈ విధంగా సంధ్యావందనం చేసినప్పుడు రావాల్సిన గుడ్ కిరణాలు మనలోకి వచ్చి ఆరోగ్యం బాగుంటుంది, చక్రాలు నీట్గా యాక్టివేట్ అవుతాయి. అసలు గాయత్రి మంత్రం 24 అక్షరాలు చదివినప్పుడు మన 24 తత్వాలు శుద్ధీకరణ, అవన్నీ వైబ్రేషన్ వర్డ్స్. శబ్దం వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఇప్పుడు నిరూపణ చేస్తున్నారు, పలకాల్సిన రీతిలో ఓంకారం పలుకుతే ఆ దూరంగా స్క్రీన్ మీద మీకు గొప్ప శ్రీచక్ర యంత్రాన్ని చూపించింది, ప్రూవ్డ్. ఇంకొన్ని మంత్రాలు చదివినప్పుడు ఇంకొన్ని డిజైన్లు వచ్చినాయి. అవన్నీ ఏది, మన పూర్వీకులు యంత్రాలు అని గీస్తారే, ఈ గ్రహానికి ఇట్లా గీయాలి, ఇట్లా పెట్టాలి, ఇంత చకోరాలు, ఇంత వృత్తాలు అని, అదంతా ఏమంటే ఇది. శబ్దశాస్త్రము రేఖాశాస్త్రాన్ని అనుసంధానం చేసి వాళ్ళు ఆ శబ్దోత్పత్తి ఈ వైబ్రేషన్స్ ఇట్లా క్రియేట్ అవుతాయని వాళ్ళకి తెలుసు. అందుకని ఆ రిథీమ్గా పలికినప్పుడు ఆ ఫలితాలు వస్తాయి. స్వామిజీ, నేనే గాయత్రి మంత్రంకి సంబంధించి అడుగుదాం అనుకున్నా, మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవటానికి పనికిరాదు అని చెప్పి 100% చదవచ్చు. మంత్రము సూర్యుడిదైన అధిష్టాన దేవత అమ్మ గాయత్రి దేవి, 5 ముఖాలతో ఉన్న మహాతల్లి అని మనం చెప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు స్త్రీ చదవకూడదని ఎక్కడుంది? ఇదే విషయమై పండిత శ్రీరామ శర్మ అనే మహానుభావుడు, ఆయన ఉత్తరప్రదేశ్లో ఉండేవాడు, 24 సంవత్సరానికి 24 లక్షల గాయత్రిని చేస్తూ ఉపాసన చేస్తే ఆయనకు ఆ తల్లి తాను ఉన్న ప్రదేశం, విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని చూపిస్తే అక్కడ పోయి ఈ అఖండ జ్యోతిని పెట్టి నిత్యము గాయత్రి యజ్ఞాలు చేస్తూ ఆడవాళ్లకు యజ్ఞోపవీతాలు వేస్తూ గాయత్రి ఉపదేశం చేసేవాడు. అప్పుడు కొంతమంది ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్స్ ఆయన మీద కోర్టులో కేసేసినారు, నువ్వు వేదాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, మా సదాచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, వేదాలు గాయత్రి మంత్రం చదవకూడదు.
ఆయన కోట్లో ఒకటే మాట అన్నాడు, అయ్యా మీరు వేదాలు ఉపనిషత్తులు అన్నీ చదివారంటారు కదా, ఎక్కడైనా ఒక్క శ్లోకము స్త్రీకి గాయత్రి ఉపదేశం చేయకూడదు అని రాసి ఉంటే, పలానా ఋషి చెప్పాడు పలానా దేవత చెప్పాడు అనే కోటింగ్ ఒక్కటి ఉంటే నాకియండి, నా బ్రాహ్మణత్వాన్ని నా సంస్థను మూసేస్తా, నా బ్రాహ్మణత్వాన్ని వదులుకొని జనేవి తీసేస్తాను అన్నాడు. వీళ్ళు 3 నెలలు తల కింద కాళ్ళు పైన పెట్టి ఎత్తికారు. లేదు, ఎందుకు స్త్రీకి లేదు అన్నారంటే ఆమెకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ, ఈ మాసికంలో వాళ్లకు ఈ పీరియడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అప్పుడు ఆ అనుష్ఠానం ప్రకారం కనీసం న్యాయంగా గాయత్రి చేయాలంటే 24 ముద్రలు వేస్తూ, ఒక్కొక్క ముద్ర వేస్తూ ఒక్కొక్కసారి గాయత్రి 24 అక్షర గాయత్రీలన్నా చేయాలి. మళ్ళీ దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒక గాయత్రి త్రిపద 8 అక్షరాలతో ఉండాలి, అది అనుష్ఠుప్ ఛందస్సు అని, ఇంకోటి ఉంది 32 అక్షరాలు, అది 4 పాదాలు ఉంటుంది, అది కూడా 8 అక్షరాలుగానే వస్తుంది, అదంతా ఒక రహస్యం. మళ్ళా నవార్ణవ గాయత్రి అని ఒకటి ఉంది, అది చేయాలంటే అమ్మవారి నవార్ణవం అనే పూజలు ఎట్లా చేస్తామో దాంట్లో 9 ఔంకారాలు వస్తాయి. అవి ఎట్ట పట్టాలా ఏది చేయకూడదు అది బహిర్గతం చేయని విద్య. గాయత్రి అంటేనే రహస్యం అంటారు, కానీ ఆ మహానుభావుడు అది అందరికీ అర్హత కలిగించాడు. కుల మత భేదం లేదు, ఎందుకంటే అది మంత్రం, సూర్య మంత్రం. ఆ పండిత శ్రీరామ శర్మకు కుడి భుజంగా ఉన్నవారే రామకృష్ణ మహానుభావుడు, ఆయన కూడా ఇదే చేశాడు. ఆ గాయత్రి దీని మూలంగా ఆ మహానుభావుడు అంత శక్తిమంతుడే, పండిత శ్రీరామ శర్మకు తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ మహానుభావుడే చేరదీసి బాగా దగ్గరుండి చేసిన వాడే మీకు ఇప్పుడు బాగా ప్రసిద్ధుడైన మారెళ్ళ రవిశాస్త్రి. ఆ పరంపర అట్లా వస్తుంది, అదంతా పండిత శ్రీరామ శర్మ దయ. స్వామి, దైవాన్ని నమ్మటం వల్ల, పుణ్యక్షేత్రాలకు తిరగటం వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుంది అంటారా? 100%. అసలు మీరు పోవడమే ఆ ఇంటెన్షన్. కాశీకి పోతే నాకేదో పుణ్యం వస్తుంది, ఆడ ఏదో వదిలిపెట్టేస్తానే సెంటెన్స్ కాదు అది. కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు, విశ్వానికి ఆయన నాథుడు. ఆ క్షేత్రానికి పోయి ఆయన నామస్మరణ కొంచెం సేపు నేను చేయటం మూలంగా నాకు ప్రశాంతత దొరుకుతుంది అని ఫస్ట్ మీలో విశ్వాసం కలిగినప్పుడు అక్కడున్న అన్నపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. ఆ బేడి ఆంజనేయ స్వామి కరుణ, గణేష్ పండ మహారాజ్ది, అందరిది దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్క ఋషిముని అక్కడ స్థాపించిన లింగాలు ఉన్నాయి, 3000కు పైన గుళ్ళు ఉన్నాయి కాశీలో. శివునికి ఇష్టమైన ప్రాంతం అది, భూమంతా మునిగిపోయిన కానీ త్రిశూలం పైన నిలబెట్టి ఉంటాడు అని చెప్పబడిన ప్రసిద్ధ క్షేత్రం. కాశీ కాశీ అంటూ కాశీకి పోక పోయకుండా చచ్చిపోయినా కాశీకి పోయినంత పుణ్యం కలిగే క్షేత్రం అదొకటే. మిగతా క్షేత్రాలకు పోతానని ముక్కుపడి పెట్టుకుని పోకుండా పోతే ఏదో ప్రమాదము, వానికి శిక్ష ఉంది. కాశీ విషయంలో అలా లేదు. అంతటి గొప్ప అక్కడికి వచ్చింది అంటే, ఒకటి ప్రజల విశ్వాసము, అక్కడ తపస్సులు చేసిన వాళ్ళ యొక్క శక్తి ధార ధార పోయడం అనేది ఆ ప్రాంతానికి అప్రసిద్ధ తపస్సు. భూమి అంతా ఒకటే అయినప్పటికీ సులభమైన ఉదాహరణ, ఇప్పుడు ఎండాకాలం కాదు, మామూలు చిన్న ఎండ ఉన్నప్పుడు ఒక భూదత్తం తీసుకుని వచ్చి పేపర్ మీద పెడితే అది కాలుతుంది, ఆ భూదత్తం నుంచి కిరణాలు కాన్సన్ట్రేషన్ అయ్యాయి. అట్లా విశ్వశక్తి కాన్సన్ట్రేషన్ ప్రదర్శాలు కొన్ని, అవి పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, తీర్థయాత్రలు. తీర్థం అంటే నీళ్లు, నీళ్లు. ఆ నీళ్లు ఎన్నో కొండల నుంచి ఆ ఖనిజాలను రాసుకొని దానిలో తీసుకొని చెట్ల వేర్ల ద్వారా ఆయా మూలికల శక్తిని తీసుకొని అవి రావటంతో ఆ నీళ్లు తాగితే శుభం, ఆ నీళ్ళలో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ పోతాయి. సో అది నీళ్ల శక్తి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అని పెట్టారు. స్వామి, ఇందాక మీరు స్టార్టింగ్లో అన్నారు కదా, చాలామంది అంటుంటారు కాశీకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి నచ్చింది వదిలిపెట్టి రావాలి అని చెప్పి చాలామంది నమ్ముతుంటారు. అసలు నిజంగా ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు వదిలేసి రావాలా? అసలు వదిలేయాల్సినవి ఏంటి? అవును, నేను ఇట్లే చెప్తే ఒక ఆయన నాతో అన్నాడు, అవును స్వామి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా వదిలిపెడతాను, మా నానమ్మ మా ఇంట్లో ఉంది, ఆమెను తీసుకెళ్తా కాశీకి, ఆమెను వదిలేస్తాను అన్నాడు. అది కాదు, మనకు అత్యంత ఇష్టము ప్రేమ కలిగిన పదార్థము తినేది కావచ్చు, మనం 24 గంటలు దాన్ని చూసి ఆనందించే వస్తువు కానీ
దాన్ని అక్కడ వదిలేసి ఇంకా దాన్ని తలుచుకోకుండా ఉండగలమంటే మన మనస్సు మీద మనం నియంత్రణ సాధించడం. మైసూర్ పాకు మీరు అక్కడ వదిలిచ్చారమ్మా, మీకు బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చిన 10వ రోజు 12వ రోజు ఎవడో పార్టీ పెట్టాడు, ఆడ మైసూర్ పాకు చూడంగానే ఈ కళ్ళు మీకు ఆర్డర్ ఇస్తుంది, ముక్కు ఆ మైసూరు వాకను పట్టేస్తుంది, నాలుక నీళ్లు ఊరుతాయి. ఏ నేను కాశీలో వదినా నోర్మోయ్ నేను తినను అంటే మీ మీద మీకు మెల్లగా కమాండ్ వచ్చింది, కనీసం ఆ భయంతో నన్ను అట్లా కాశీలో వదలడం మూలంగా మీలో ఆత్మస్థైర్యత అనేది పెరుగుతుంది. అది బ్యాక్ రీజన్. కానీ ఏదో ఒక రీజన్ చాలా మంది రకరకాలుగా అనుకున్నా కూడా దాన్ని అయితే నమ్ముతూ వస్తున్నారు ఇప్పటికీ. వెనకల కారణం ఇది అని మీకు తెలుసుకోవడం లేదు. అక్కడ మీకు ఆత్మస్థిరత ధైర్యము అనేది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ వితౌట్ దట్, అది లేకుండా నేను ఉండలేను అన్న వాళ్ళు, అది లేకుండా ఎదురుగా కనపడుతూ కూడా అది లేకుండా ఉండగలిగిన స్థితి అంటే మీలో ఎంతటి స్టెబిలిటీ వచ్చినట్లు, అది ఆత్మస్థైర్యం. మన పూర్వీకులు ఏది చేసినా అంత ఆలోచనతో. నీలో ఆత్మశక్తి పెరగాలంటే నీకు అత్యంతగా ఇష్టమైంది అక్కడ వదులు వదలాలి. ఎందుకంటే ఆ కాలంలో కాశీయాత్ర జీవితంలో ఒక్కసారి, అవును, ఆ 1000 కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడారా కాటికి పోయినవాడు, కాశీ అదేమో సామెత ఉంది మీ దాంట్లో కదా, కాశీకి పోయినవాడు కాశీ కాటికి పోయినవాడు ఒకటి అని. మళ్ళీ తిరిగి రారు అని చెప్పి ఆ కాలం అట్లుంది. అడవులలో పోవాలి, దారిలో జంతువులు, వాతావరణం మారిపోవచ్చు, అవును, ఇన్నిటినీ తట్టుకొని అక్కడికి పోయి మళ్ళీ రాగలిగినాడంటే వాడు దేవునిగా పూజించేవాడు. రెండవది, వాడు వచ్చేటప్పటికి అక్కడ కాశీలో నేను పలానా వదిలేసి వచ్చాను మూనుకున్నాను అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఆత్మశక్తి పెరిగి వాడు ఇక్కడ ఎవరికి ఏ మంచి మాట చెప్పినా అది జరిగిపోతుంది, వాక్శుద్ధి వస్తుంది. సో వెన్ యూ డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక ఒకటి వదులు అని వాళ్ళు బెనిఫిట్ పొందుతూనే పొందుతారు. స్వామి, చాలా మంది అంటుంటారు, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేమో అన్న ఒక ఉద్దేశంతో మరేంటో తెలియదు, కానీ చాలా మంది నమ్మకం ఏంటంటే పిల్లలుండి వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలి, దర్శించుకోవాలి, అవన్నీ అవ్వని వాళ్ళు కాశీలోకి పోయి సస్తే మోక్షం అనుకుంటే కాదు. నాకు తెలిసి ఒక మంచి కోటీశ్వర దంపతులు 3వ తరాన్ని కూడా చూసేశారు. ఆ 3వ తరం కూడా 18 ఇయర్స్కి వచ్చింది మన వాళ్ళు. ఇంకా ఇంత అనుభవించిన కాశీలో పోయి చచ్చిపోతాం, వయసు కూడా అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరికి 80 ఏళ్ళు భార్యాభర్తకి, బట్ డబ్బు ఉంది, అక్కడ మంచి బిల్డింగ్ కొనుక్కున్నారు, 4 సర్వెంట్లను ఎత్తుకుని పోయినారు వంట వండేకి, పనులు చేసుకునేకి, రోజు పోయి స్వామి దర్శన్ వస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి బంధువులు ఫోన్, బిడ్డలు వాళ్ళది అంత ఆధ్యాత్మిక మర్జాయంగే అంటున్నారు. 7 ఏండ్లైంది, 8 ఏండ్లైంది, 10 ఏండ్లైంది, ఇక్కడ 18 ఏండ్ల బిడ్డలు 28 ఏండ్ల వయసుకు వచ్చినారు మన్మళ్ళు. వాళ్ళకి మ్యారేజ్ ముగ్గురికి ఒకేసారి కుదిరింది, వేరే వేరే కమ్యూనిటీ హాల్. తత పెళ్ళి మది అంటే అరే ఇక్కడ కాశీలో ఉండి 15 ఏండ్లు అయిపోయింది, 95కి వచ్చినాం, అక్కడ గంగ నీళ్లు తాగి రోజు శివప్రసాదాలు తిని ఇంకా పుష్ట తయారైనారు. దే కెన్ ఏబుల్ టు సీ, దే కెన్ ఏబుల్ టు హియర్ ఎవ్రీథింగ్. అరే ఇంకా ఉంటాం కదా, ఒకసారి పెళ్లి చూసుకుని వస్తామని ఫ్లైట్ లో వచ్చినారు. పెళ్లి చూసుకున్నారు, రాత్రి పడుకున్నారు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే జయ శ్రీరామ్ అయిపోయినారు ఇద్దరు. వాళ్ళకు కాశీలో మరణం లేదు, ప్రాప్తం లేదు, అందరికీ మరణము సాధ్యమా? అలా అని మరి కాశీలో ప్రాప్తం లేదని అక్కడే ఉంటే ఎప్పటికీ మరణం ఉండదు అనేది కూడా. ఆ మాటకు వస్తే తల్లి, ఇప్పుడు గంగలో మునిగితే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే గంగలోనే ఉండే చేపలు కప్పలు మొసళ్ళు అవి అక్కడే పుట్టాయి, అక్కడే పెరిగాయి, ఒక్కసారి గంగా స్నానం చేస్తే సరే. మీరు కాశీలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10 సార్లు గంగా స్నానం చేశాను అంటారు, కానీ మీరు చేసింది ఒకటే స్నానం. మీరు స్నానం చేయగానే ఆ నీళ్లు ఫ్లో పోయినాయి కదా. అవును, ఆ తల్లి నిరంతర ప్రవాహం, ఎప్పుడు కొత్త నీళ్ళు అక్కడ ఉంది. స్నానం చేస్తే నాకు పవిత్రత వచ్చేసింది, గంగలో చేస్తేనే కాదు. గంగలో స్నానం చేసే ముందు నా ఇంతకుముందు నా గత జన్మ బుద్ధులు, గత జన్మ కాదు నా గత జీవితం బుద్ధులు,
లక్షణాలు మార్చుకుంటాను, నేను ఇంక మీదట అట్లా ఉండను. అక్కడ మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని తల్లి నాకు ఆ బుద్ధి ప్రసాదించుకొని మునిగి లేచి ఆ మాట ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు మోక్షము ముక్తి. అంతే తప్ప ఆడపోయి వంద మునకలు వేసి ఈడొచ్చి అత్తమామల్ని తిట్టో, అమ్మా నాన్నలు తిట్టో, భర్తను హింసించో, భార్యను హింసించో, సంవాట్ మగ ఆడ ఎవడైనా చేసేది ఈ తప్పులన్నీ ఇక్కడ చేస్తూ నేను పోయి గంగలో 6 సార్లు మునిగొచ్చాను, నేను సస్తే మోక్షానికి నువ్వు పోవు. నువ్వు అక్కడ మార్పు చెందేదానికి మునగాలి. అందుకే పాతకాలంలో అక్కడ మునిగేటప్పుడు పంతుళ్ళు మీ చేత 10 మంత్రాలు చెప్పిస్తారు. దశ హరాయే గంగాయే సోహ. మనం శారీరకంగా మానసికంగా వాక్ రూపంలో 10 రకాల తప్పులు చేస్తాం. ఈ 10 తప్పులను క్షమించు, ఈ తప్పులు నేను మళ్ళీ చెయ్యను అది ఉండాలి. కరెక్టే స్వామీజీ. ఆ దేవుడా నేను చేశాను నన్ను క్షమించు, మళ్ళా పోయి అదే చేస్తాను, నో యూస్ కదా. డు నాట్ రిపీట్. మళ్ళీ చెయ్యను కూడా ఉండగలిగితే అప్పుడు ఆ కాశీలో స్నానం చేసిన పుణ్యం. కాశీనే కాదు, ఏ నీళ్ళలో నర్మద, కావేరి, గోదావరి, కృష్ణ, కిట్నే. స్వామి, కాశీలో మరణించిన వారికి చెవు ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటుందని చెప్పంటుంటారు కదా, సైంటిఫికల్ గా కూడా ప్రూఫ్ అయ్యింది. ఎందుకని అట్లా? అక్కడ ఉన్న ఆ వాతావరణము, ఎంత శవాలను అక్కడ కాలుస్తూ ఉన్నా, ఈ మధ్య కొంచెం అక్కడ మాంసాహార దుకాణాలు పెట్టినా, ఆ ప్రత్యేకమైన కాశీ ఏరియాలో ఒక వాయు వైబ్రేషన్స్ వేరే, ఆ నిరంతర భగవన్నామ ఉచ్చారణ వైబ్రేషన్స్ ఆ గాలిలో కలిసి అక్కడ చనిపోయిన మనిషికి ఈ కుడి చెవు కింది భాగం దగ్గర ఒక నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్ ఉబ్బుతుంది. బాడీ అంతా ఉబ్బుతుంది, ఫస్ట్ ఆ నర్వ్ అక్కడ ఉబ్బుతుంది, ప్రత్యేకంగా అక్కడ, మిగతా ప్రాంతాలలో అది జరగదు. పాపం సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు అట్లా జరుగుతుంది అది ఇంకా తెలియ రుజువు కాలే. బట్ 99% గుర్తించారు, ఎవరు చచ్చినా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది, కారణం అక్కడ నరము జర ఊబుతుంది. అయితే చాలా మంది దానికి రీజన్ ఇది అయి ఉంటుంది, శివుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి చెవిలో ఏదో చెప్తాడు. అది చూసి మన పూర్వీకులు అక్కడ వచ్చి రామతారకం చెవిలో చెప్తాడు, ఆయన గట్టిగా చెవులు ఆగబట్టి అది అక్కడ ఎర్రగైంది అంటాడు. ఆయనకు అదే పని, ఆ సచినోడికి అందరి దగ్గర పోయి చెవులు పీకి చెప్తానే కూర్చుంటాడా? అంతే కదా మనకు ఆ విశ్వాస్. అంతే, కాశీలో నేను చనిపోతే శివుడు నన్ను స్పృశిస్తున్నాడు, నేను ఈ బాడీ వదిలిపెట్టినాక నన్ను ఎవడు స్పృశిస్తా, నాకేం తెలిసొస్తుంది? దీని పేరు అప్పుడు సదానంద అన్నారు, శవం అంటారు, పేరు పోయింది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ బాడీతో పాటు, బాడీ లోపల ఉండేది బయటికి పోయినాక దీన్ని బాడీ అంటారే కానీ పేరుతో పిలవరు. ఆ గంటకో 2 గంటలకో శివుడు వచ్చి చెవులో చెప్తాడు అంటేనే అది నమ్మకూడదు అంటే నమ్మకూడదు. నేను విమర్శగా చెప్తే ఇది, కానీ మనమంతా ఆధ్యాత్మిక రూపంలో ఉన్నాం, ఆ విశ్వాసం తరతరాలుగా జరుగుతుందంటే ఎవడికో అది చెవుతో చెప్పాడు, ఇంకోడు చూశాడు, ఏ మాట బయటికి ఊరికే రాదు కదా. అది సత్యమైనప్పుడు నేను సస్తే అక్కడ శివుడు నన్ను చూస్తాడనే ఈ భావనతో పోవడమే ఎంత గొప్ప. ఆయన వచ్చి పీక్తాడో లేదో తెలియదు, కానీ పీక్తాడు అనేది మన సంపూర్ణ విశ్వాసం. అట్లాగనే కొన్ని కొన్ని క్షేత్రాలలో మరణం ముఖ్యం, మరణం ముఖ్యం. ఈ భూమి అంతా అదే క్షేత్రమే కదా, ఇంట్లో సస్తే కూడా అదే చావే. కానీ వీడి ఇంట్లో ఎంతసేపు సత్యం ముందర కూడా నేను నా వాళ్ళు అది పోయింది ఇది పోయింది నేను ఇంకా అది చేయలేదు అంటా సస్తాడే తప్ప, నేను కాశీలో ఉన్నాను భగవత్ సంకల్పం భగవత్ దర్శనం అవుతుందన్న భావంలో ఉండడు. అందుకే కనీసం సత్యం ముందరన్నా నామస్మరణ చేయండి. సంతోషం స్వామి, చాలా మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. మంగళమతి, ధన్యవాదాలు స్వామి. జై శ్రీ రామచంద్రజీ.